విశాఖపట్నంలో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి దీనికి కారణం లేకపోలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బొత్స ఝాన్సీ బరిలో ఉండగా టీడీపీ కూటమి నుంచి భరత్ పోటీలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ వైజాగ్ ఎంపీ సీటును వైసీపీ గెలవగా ఈసారి కూడా తిరిగి దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది వైసీపీ ఈ క్రమంలోనే వైసీపీ నుంచి సరికొత్త నినాదం దూసుకొచ్చింది ఆ నినాదం ఏంటో తెలుసా వైజాగ్ ప్రజల్లారా మీ ఎంపీ ఎవరైతే బాగుంటుంది చదువుకున్నవారు సౌమ్యులు మహిళ పేదలకు అండగా నిలిచే బొత్స ఝాన్సీ అయితే బాగుంటుందా లేక చదువు పేరుతో వ్యాపారం చేసే పెత్తందారులు కాలేజీల పేరుతో భూకబ్జాలు చేసే భరత్ కావాలా అనే నినాదం విశాఖపట్నం గల్లీ గల్లీల్లో వినిపిస్తుంది దీనికి కారణం కూడా లేకపోలేదు బొత్స ఝాన్సీ మంచి విద్యావంతురాలు పీహెచ్డీ చేశారు న్యాయశాస్త్రంలో పీహెచ్డీ చేయటమే కాకుండా ఫిలాసఫీ చదివారు మృదు స్వభావి అందరినీ కలుపుకొనిపోయే వ్యక్తి మహిళగా పేద కుటుంబాల్లోని బాధలు ఎలా ఉంటాయో దగ్గర నుంచి చూశారు అంతేకాకుండా రెండుసార్లు లోక్సభకు ఎన్నికై పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా పనిచేశారు పేదల ఆర్థిక స్థితిగతులపై వివిధ దేశాలతో కలిసి పనిచేసే పార్లమెంట్ కమిటీలో సభ్యురాలిగాను ఆమెకు అనుభవం ఉంది ఇలాంటి ఉన్నత విద్యావంతురాల్ని గెలిపించుకుంటేనే విశాఖపట్నం మరింత అభివృద్ది చెందుతుంది అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం మహిళలు విద్యావంతులను ఆకర్షిస్తుంది ఇక భరత్ విషయానికి వస్తే గీతం యూనివర్సిటీ యజమానిగా ఆయన ఎప్పుడూ విద్యా వ్యాపారాల్లోనే ఉన్నారు గత ఎన్నికల్లో ఓడిన తర్వాత ప్రజల ముఖమే చూడలేదు కరోనా లాంటి విపత్తు సమయంలోనూ బయటకు రాలేదు అంతేకాకుండా ఓ విద్యా సంస్థ యజమానిగా అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన భరత్ యూనివర్సిటీ పేరుతో నలభై ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయటం అనేది ఆయనపై ఉన్న పెద్ద మరక వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నాలుగు ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకుంది మరో పద్నాలుగు ఎకరాల వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది గీతం యూనివర్సిటీలోని ప్రభుత్వ భూమి కబ్జాపై ఇప్పటికీ ఆయన సమాధానం చెప్పకపోవటం అనేది భరత్కు పెద్ద మైనస్ అయింది జగన్ ప్రభుత్వం ఐదేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వైజాగ్ అభివృద్ధి అనేది బొత్స ఝాన్సీకి ప్రచారంలో మంచి పాజిటివ్ మైలేజ్ తీసుకొస్తున్నాయి